హాయ్ గైస్, మనం ఇట్లా పవర్ లూమ్ మగ్గం అనేది నేస్తుంటాం కదా, ఇలా నేసేటప్పుడు మనకు వెంటనే ఒక్కొక్కసారి ఏమవుతా అంటే స్లోగా అవుతుంది. ఈ మగ్గం అనేది స్లో అయిపోతుంటుంది. ఎందుకు ఇలా స్లో అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదే కాకుండా కానీ నా పవర్ లూమ్ మగ్గంలో నిన్న ఒక చిన్న రిపేర్ అనేది వచ్చింది, ఆ రిపేర్ చేశాను, అది సాల్వ్ అయిపోయింది. అది ఏం చేశాను అనేది మీకు అది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్. పవర్ లూమ్ మగ్గం ఎప్పుడన్నా కానీ మగ్గం అనేది స్లోగా అయిపోతానే మనం వెంటనే చూసుకోవాల్సిండేది. మనకి ఇక్కడ పట్టాలు ఉంటాయి చూడండి, మోటార్కు ఈ బెల్ట్లు చూసుకోవాలన్నమాట, లూజ్ ఉన్నాయా టైట్ ఉన్నాయా అనేది. ఒక్కొక్కసారి ఫస్ట్ ఏమవుతాయంటే ఫస్ట్ వేసినప్పుడు మనకు బాగా టైట్గా ఉంటుంది మగ్గం అనేది, బాగా ఫాస్ట్గా ఆడుతూ ఉంటుంది. కొన్ని రోజులు ఆడంగా మనకి పట్టాలు అనేది లూజ్ అయిపోతాయి, కొన్నిసార్లు తెగిపోతాయి అంటాయి అన్నమాట. లూజ్ అయిపోయి ఇందులో కడ్డీలు ఉంటాయి, కడ్డీలు అనేది ఇరిగిపోయి మనకు బెల్ట్ అనేది తెగిపోతుంది. మనకు ఫస్ట్ ఏమవుతుందంటే చిన్నగా లూజ్ అవుతా ఉంటాయి అన్నమాట. లూజ్ అయినప్పుడు మనం వెంటనే మనకు మగ్గం అనేది స్లో అయిపోతుంది అన్నమాట. మగ్గం స్లోగా ఆడుతుందంటే మనం ఈ బెల్ట్లు అనేది లూజ్ అయినాయనేది అర్థమై మనకు ఇలా మనకు ఎప్పుడైనా స్లో అయిపోతానే మనం వెంటనే దీలను కొంచెం టైట్ చేసుకోవాలన్నమాట. టైట్ చేయాలంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ నట్లు అనేది, మనకు ఈ పైన ఉండే నట్ అనేది కొంచెం లూజ్ చేయండి, మన కింద నుండే నట్ అనేది కొంచెం పైకి చేస్తే మనకు మోటార్ అంతా మనకు కొంచెం అనేది ఇట్లా పైకి పోతుంది. పైకి పోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇవి టైట్ అవుతాయి అన్నమాట. ఇది మెయిన్ ప్రాబ్లం మనకు. ఎప్పుడైనా కానీ మగ్గం స్లో అయితేనే ఈ బెల్ట్ అనేది బిగించుకుంటే మనకు నార్మల్గా మళ్ళా యథాప్రకారంగా ఎలా ఆడుతుందో అలాగే ఆడుతుంది అన్నమాట. స్లో అనేది ఫాస్ట్ అనేది పెరుగుతుంది. లేదు మనకు ఈ ఫాస్ట్ సరిపోలేదు, ఇంకా ఎక్కువ ఫాస్ట్ కావాలనుకున్నారంటే మనం ఈ బెల్ట్ టైట్ చేస్తేనే మన నార్మల్ టైట్ అనేది వచ్చేస్తుంది, మనకు ఆ ఫాస్ట్ వచ్చింది. లేదు ఇంకా ఫాస్ట్ కావాలంటే మనకి ఇక్కడ పుల్లింది కదా, ఈ పుల్ అనేది చేంజ్ చేసుకోవాలి. దీనిలలో సైజు పెద్ద సైజు పెంచే కొద్దీ మనం ఈ పులులు పెద్ద సైజు చేసే కొద్దీ మనకు ఫాస్ట్ అనేది పెరుగుతుంది. ఇది మీకు ఎప్పుడన్నా కానీ ఇంకా ఫాస్ట్ పెరగాలనుకుంటే పుల్లి సైజు అనేది పెంచుకోవాలి. లేదు మనకు అదే మనకు ఫాస్ట్ సాల్వ్ కానీ కొంచెం మగ్గం స్లో అయింది అనుకుంటే ఈ పట్టలు అనేది కొంచెం మనం టైట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి సాగుతూ ఉంటాయి, మనం టైట్ చేస్తేనే మనకి మగ్గం అనేది నార్మల్గా ఏదో ప్రకారం ఫాస్ట్ అనేది ఆడుతుంది. ఓకే గైస్, ఇప్పుడు అర్థమైంది కదా. ఇంకోటి చెప్పాను కదా నా పవర్ లూమ్ మగ్గంలో రిపేర్ వచ్చిందని. అది ఏంటంటే మనకి ఇక్కడ నట్ వస్తుంది చూడండి, ఈ ఎనికి అక్కడ ఈ ఎనికి పక్కన మనకి నట్ ఊడిపోతుంది. నట్ ఊడిపోయి మొత్తం మనకు ఈ రాడ్ ఉంటుంది లోపలి వరకు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ రాడ్డు, ఈ రాడ్డు ఊడిపోయి కింద పడిపోయింది అనమాట. కింద పడిపోతానే మనకి ఏమవుతుందంటే ఇది ఊడిపోతుంది, ఈ నట్టు పోతానే ఇది ఊడిపోతుంది, మనకి బొమ్మ అనేది మొత్తం అంతా కిందికి వస్తుంది అనమాట. ఈ బొమ్మ మనకు కిందికి పడిపోతుంది, కిందికి పడిపోయి మనకి ఇది పిక్కర్ అనేది ఇలా ఎనిక్కి ముందరికి ఆడదు అనమాట, ఇలాగే నిలబడిపోతుంది. అలాంటప్పుడు మనకు కొమ్ములు అనేది లోపలికి వచ్చేస్తూనే ఉంటాయి, మనకు ఏటు సరిగ్గా కొట్టవు అనమాట. ఇది జరుగుతుంది అప్పుడు మనం వెంటనే మనకు ఈ నట్ అనేది కింద పడిపోయి ఉంటుంది కాబట్టి మొత్తం ఇందులో వాచర్లు వేసింటారు ఈ లోపల పక్కన, ఈ వాచర్లు అన్నీ ఊడిపోతాయి అన్నమాట. సరిగ్గా కనపడలేదు కదా, ఈ గ్యాప్లో మనకు వాచర్లు ఉంటాయి, ఇలా ఈ గ్యాప్లో వాచర్లు ఉంటాయి. వాచర్లు పోతే, వాచర్ లేకపోతే ఏమవుతుందంటే మనకి ఈ బొమ్మ అనేది ఇట్లా గ్యాప్ ఎక్కువ పడిపోతుంది, ఎక్కువ పడుకోకుండా మనకి వాచర్లు వేస్తారనమాట. ఆ వాచర్లు ఖచ్చితంగా మనకు కిందికి పడిపోతానే ఏమవుతుందంటే అక్కడొకటి పడిపోతాయి మొత్తం, అన్నీ మొత్తం నీట్గా తీసుకొని వచ్చి మొత్తం ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. ఆ 4 వాచర్లు వేసుకోవాలన్నమాట. 4 వాచర్లు వేసి మీరు కరెక్ట్గా నీట్గా వేసేసి మరి ఇది ఊడిపోతుంది కాబట్టి ఇది ఊడిపోయినాక మనం ఇలాగే తగిలిచ్చేకి కుదరదు, కొంచెం లూజ్ చేసుకోవాలి ఈ నట్ అనేది కొంచెం పైకి లూజ్ చేసి మనకి ఈ రాడ్ లేకి ఎక్కించుకొని మళ్ళీ అదే ప్రకారంగా టైట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి 2 వాచర్లు వేసుకోవాలి, ఒకటి పెద్ద వాచరు ఒకటి చిన్న వాచరు. అది వేసినాక మనం ఈ నట్ అనేది బిగించుకోవాలి, బాగా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్నాక మనకు మళ్ళీ ఇది ఎంత టైట్ ఉందో అంతే ఉండేటట్టుగా చూసుకొని ఈ కింది నట్టు లూజ్ చేయకండి, ఎందుకంటే మళ్ళీ సైజు మీకు తెలియక ఇబ్బంది పడతారు. పై నట్టు మాత్రం లూజ్ చేస్తే మనకు లూజ్ అయిపోతుంది, మనకి ఎక్కుతుంది అన్నమాట. ఇక్కడ ఇలా మీరు ఈ నట్టు లూజ్ చేస్తే మళ్ళీ మీరు సైజు మనకి టైట్ అర్థం కాక మనకి ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు ఈ నట్ అనేది లూజ్ చేయకండి, ఇది మాత్రం లూజ్ చేస్తే మనకు మళ్ళీ అర్థమైపోతుంది ఎంత టైట్ ఉంటే. దీని ప్రకారంగా వీటికే మనం బిగించుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే గైస్, ఇట్లా మీ పవర్ లూమ్ మగ్గంలో కూడా ఈ నట్టు ఇరిగిపోతూ ఉంటుంది మధ్యలో, ఒకసారి మధ్యలో ఇరిగిపోయినప్పుడు మనం మళ్ళీ కొత్తది అనేది వేసుకోవాలి. సేమ్ సైజు ఇదే సైజు తీసుకుపోయి
మనం మళ్ళీ కొత్తది తీసుకొని వచ్చి మనం ఇది ఎలా ఉంటుందో అలాగే నీట్గా ఎక్కేయండి, సెట్ అయిపోతుంది. ఓకే గైస్, ఇది ప్రస్తుతానికైతే నాది నట్టు ఊడిపోయి కింద పడిపోయింది కాబట్టి మళ్ళీ వేసి బిగించుకున్నాను. ఒకవేళ ఇరిగిపోయినా కానీ మనం సేమ్ టు సేమ్ అలాగే ప్రాసెస్ అంతా అలాగే ఉంటుంది అన్నమాట. ఇలా వేసుకున్నారంటే మనకి కొమ్ములు అనేది బాగా నీట్గా కొడతా ఉంటుంది, మనకి పిక్కర్ అనేది ముందరికి వెనక్కి ఆడుతూ ఉంటుంది అన్నమాట. ఇలా ఎప్పుడన్నా కానీ పవర్ లూమ్ మగ్గమ్స్లో అయితేనే మనం పట్టలు అనేది టైట్ చేసుకోవాలి. ఒకవేళ మనకు ఆ నట్టు అనేది ఊడిపోతే బాగా నీట్గా, ఇప్పుడు నేను చెప్పినట్లు బాగా నీట్గా బిగియండి, మనకి పిక్కర్ అనేది బాగా ఆడుతుంది. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇవే కాకుండా మీకు పవర్ లూమ్ మగ్గంలో ఎటువంటి కానీ ఇంకా రిపేర్లు కావాలనుకుంటే మన చంద్రశేఖర్ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులోకి వెళ్ళి చూడండి. మీకు మొత్తం అన్ని పవర్ లూమ్ గురించే ఉంటాయి. ఈ పవర్ లూమ్ మగ్గం ఎలా రిపేర్ చేసుకోవాలనేది మొత్తం అన్ని వీడియోలు తీశాను.